ప్రభునేసుక్రీస్తు నామములో కూడివచ్చిన మీ అందరికి నా వందనాలు. ఉదయకాల సమయంలో మీ అందరితో కూడా కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నా దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు. మీరందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈ యొక్క ప్రార్థనా ఛానల్ ద్వారా ఈ సువార్త ప్రకటించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి మంచి సదావకాశాన్ని బట్టి దేవునికి నేనెంతో రుణస్థురాలనై ఉన్నాను. గత ధ్యానాంశాల్లో రూతు గ్రంథాన్ని మనం ధ్యానం చేసామండి. నయోమి మరి విషయంలో, అలాగే రూతు వార్ప విషయంలో వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులను బట్టి వారు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళారో, తిరిగి మరలా ఏం పోగొట్టుకుని తిరిగి బెత్లహేముకు వచ్చారో, బెత్లహేముకు వచ్చిన తర్వాత వారి యొక్క తీర్మానం, తగ్గింపు స్వభావం, రూతు ద్వారా దేవుడు మరలా ఆ కుటుంబంలో ఆ కరువు తీర్చబడటం అనేది లేఖనాల ద్వారా మనం చూసాం. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులయ్యా. ఉదయకాల సమయంలో ప్రభువా ఈ ఛానల్ ద్వారా అనేక గృహాలలో ఈ సువార్త ప్రకటించబడుతుండగా తండ్రి, మాట్లాడబోతున్న నాకు మీ జ్ఞానం ఇచ్చి నన్ను బలపరిచి సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా అనేక మంది బిడ్డలు ఈ వాక్యాన్ని విని ప్రభువా నమ్మి విశ్వసించి మారు మనసు పొంది రక్షింపబడినట్లు సహాయం ఇచ్చేయమని ఈ దీవెనలే ఇస్తున్నాములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఉదయకాల సమయంలో ఈ దినాన మనం ధ్యానం చేయబోయేటువంటి అంశము దేవదూతల గురించి క్రైస్తవులు ఏమని నమ్ముచున్నారు అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవదూతల గురించి క్రైస్తవులు ఏమని నమ్ముచున్నారు? అందరూ ఇష్టపడతారు దేవదూతలు అంటే, ముచ్చటపడతారు, సంతోషపడతారు మానవులందరూ కూడా. కానీ దేవదూతలు జరిగించిన పరిచర్య ఎలాంటిది? ఈ దేవదూతలకు దేవుడు ఎలాంటి యోగ్యత ఇచ్చాడు? మానవులమైన మనల్ని సృష్టించిన మన సృష్టికర్త మనకు ఎలాంటి యోగ్యతనిచ్చాడు అనేది మనం ఇక్కడ లేఖనాల ద్వారా నేర్చుకుందాం. లూకాసు వార్త ఈ మాటలతో ప్రారంభమవుతూ ఉంది. మన మధ్యన జరిగిన కార్యములను గురించి వ్రాయుటకు అనేకులు పూనుకొని ఉన్నారు గనుక నీకు ఉపదేశించబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని వాటన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని నేను నీ పేరట వాటిని గూర్చి వివరముగా వ్రాయిస్తున్నాను. క్రైస్తవులు నమ్మిన సత్యాలలో దూతలున్నాయి అనేది వాస్తవం. మనము దేవదూతలను నమ్ముచున్నాము, దేవదూతలు ఉన్నారని బైబిల్ బోధిస్తూ ఉంది. అయితే ఇది ప్రారంభంలో ఆది కాండము 3:24 చదువుకుందాం. ఆది కాండము 3:24 బైబిల్ గ్రంథంలో దేవదూతలు కెరూపులు అని పిలువబడ్డాయి. ఈ కెరూపులు ఏదేను అన ముఖద్వారము దగ్గర ఉన్నారు. ప్రారంభంలో ఆదాము అవ్వలు ఏదేను తోటలో నుండి బహిష్కరించబడిన తరువాత వారు ఆ ముఖద్వారానికి కాపలాదారులుగా పనిచేశారు. దేవుడే ఉంచాడు అక్కడ కాపల. ఎందుకు కాపల అంటే మరి వాళ్ళు ఆ అవ్వ ఆదాములు వెనక్కి తిరిగి రాకుండా, తోటలో ప్రవేశించకుండా ఆ ద్వారము దగ్గర వీరిని కాపలాదారులుగా ఉంచినట్టుగా 3:24 మనం చదవగలుగుతాం. అలాగే రెండవ కార్యక్రమం ఏంటంటే, ఆదికాండము 19:16 మనం చూసినట్లయితే, మొదటి నుండి మనం చదివితే అక్కడ లోతు అనేటువంటి ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఆ పట్టణంలో అతడు తడవు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికిరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపులకు తీసుకొని వచ్చి ఆ ఊరి బయట ఉంచారు. వీరు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. దేవతల్లో వాస్తవంగా ఆత్మలే, కానీ ఇక్కడ ఆ యొక్క ఈ లోతు కొరకు మానవ స్వరూపంలో వచ్చేసి వీళ్ళని చేతులు పట్టుకొని మనుషుల్లాగానే బయటికి లాక్కొని వచ్చి
ఆ పట్టణమును వెలుపలకు తీసుకుని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అంటే దేవుడు ఆజ్ఞాపించాడు, ఆ పట్టణంలో అందరూ నశించిపోతున్నారు, అందరూ అన్నీ కూడా కాలిపోయేటువంటి గొప్ప మరి ప్రళయము జరగబోతుంది. కాబట్టి మరి అబ్రహామును బట్టి లోతు నశించిపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో దేవుడు మరి వారిని ప్రేమించి వారి కొరకు దేవదూతలను పంపి వారి చేతులు పట్టి బలవంతంగా బయటికి తీసుకొని వచ్చినట్లుగా మనకు అక్కడ సాక్ష్యం కనబడతా ఉందన్నమాట. మూడో విషయంగా మరి దేవదూతలు ధర్మశాస్త్రాన్ని అందించే విషయంలో కూడా సహకరించారు. ఎలా సహకరించారు అంటే అపొస్తల కార్యము 7:53 మనం గమనించినట్లయితే అక్కడ చక్కని మాటలు వ్రాయబడి ఉన్నాయి. దేవదూతల ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరే కానీ వాటిని గైకొనలేదని చెప్పాను. అంటే ధర్మశాస్త్రమును మనుషులకు అందించే విషయంలో దేవదూతలు కూడా సహకరించారు. వారి యొక్క పనిని దేవుడు చెప్పిన పని విషయంలో వారు ఏది కూడా తూచా తప్పకుండా పరిచర్యలు చేస్తూనే ఉన్నారన్నమాట. 4వదిగా దానియేలును సింహపు బోనులో పడవేసినప్పుడు కూడా దేవదూతలే అక్కడ నిలబడి సహాయం చేసి దానియేలును సింహాల నోటి నుండి కాపాడిన విధానం కూడా మనం అక్కడ చూస్తూ ఉంటాం. దానియేలు గ్రంథము 6:22 మనం చదువుకున్నట్లయితే అక్కడ దానియేలు మాట్లాడతాడు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించెను, రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాదు అని అక్కడ దానియేలు స్పష్టంగా తృప్తిగా పలుకుతున్నటువంటి మాటలు మనకి కనబడతా ఉన్నాయి అన్నమాట. సింహాల బోను, సింహం ఎప్పుడుగా ఉంది అక్కడ, ఆ సింహాలు దానియేలును తినివేయాలని రాజు యొక్క ఉద్దేశం. కానీ దేవుని సెలవు లేకుండా సింహము నోరు తెరవటానికి సింహకాని అధికారం లేదు. దేవుడు అనుమతిస్తేనే దైవ సేవకుడికి ఏ హాని అయినా జరగాలి అంటే, ఇబ్బంది అయినా జరగాలి అంటే దేవుడు అనుమతిస్తే తప్ప, లేకపోతే ఏది కూడా మనకు హాని చేయదన్నమాట. దేవునికి వేరుగా ఉన్న ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు అని దేవుని యొక్క లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి. దేవుని దృష్టిలో నిర్దోషిగా భక్తి చేస్తూ ఉన్నటువంటి దానియేలు భక్తుడు, మరి దానియేలుకు ఒక శోధన పరీక్ష, సింహాల బోనులోకైనా సంతోషముగా వెళ్ళాడు, దిగులు పడలేదు. దేవుని యొక్క పని నిమిత్తం సువార్త ప్రకటించే విషయంలో, భక్తి జీవితాన్ని కొనసాగించే విషయంలో మరి ఏ ఇబ్బంది వచ్చినా కూడా దాన్ని సంతోషంగా స్వీకరించినట్లుగా భక్తుల చరిత్రలు మనకు తెలుస్తూ ఉన్నాయి. ఈనాటి మన జీవితాల్లో ఏదైనా ఒక శోధన రాగానే, ఏదైనా ఒక సమస్య ఎదురవగానే ఆ సమస్యను తొలగించమని మనం ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటాం. ఏవేవో ప్రార్థనలు, ఏవేవో ఆలోచనలు, ఎవరెవరినో మనం సంప్రదిస్తూ ఎవరెవరి సహాయమో కోరుతూ ఉంటాం. కానీ దానియేలుకి ఒకే ఒక ఆలోచన, నేను నా దేవుని దృష్టికి నిర్దోషముగా బ్రతుకుతున్నాను, ఈ జీవితంలో ఏ హాని దేవుడు నాకు మీదకి అనుమతించినా నేను భరిస్తాను అనేటువంటి తీర్మానంతో సింహము మధ్యన దానియేలు ఉండటానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఒక అద్భుతమైన కార్యాన్ని మనం చూడాలంటే ఒక శోధన భరించడానికి మనం సంతోషంగా సమ్మతించినప్పుడే దేవుని యొక్క కార్యాన్ని మనం చూసే అవకాశం ఉంటుంది. ఏ యొక్క అపాయాన్ని, ఏ యొక్క ఇబ్బందిని, ఏ యొక్క శ్రమను మనము భరించకుండా మన జీవితాల్లో కొన్ని అద్భుతాలు జరగాలి అంటే అవి కష్టతరం అన్నమాట. దేవుని పేరట నింద, హింస, ఆ భక్తి జీవితంలో అనేకమైనటువంటి శోధనలు ఎదురైనప్పుడు భక్తిని కదల్చబడని భక్తి, దేవుని దృష్టికి నిర్దోషమైనటువంటి భక్తి అని ఇక్కడ దానియేలు జీవితం సాక్ష్యంగా కనబడుతుందన్నమాట. అంత మాత్రమే కాకుండా కృత నిబంధన గ్రంథంలో కూడా దేవదూతలు ఎలా పనిచేశారు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, బాప్తిసమిచ్చి యోహాను పుడతాడని ముందుగానే ప్రకటించింది దేవదూతలే. ఎక్కడ ప్రకటించారు, ఎలా ప్రకటించారంటే లూకాసు వార్త 10:11 11వ అధ్యాయము 13వ వచనాలు మనం చదివినట్లయితే అక్కడ చక్కగా మనకు కనపడతాయి అన్నమాట. జకర్యా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ధూపవేదిక దగ్గర.
ఆ ధూప వేదిక కుడి వైపున ప్రభు దూత. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము అని నీ ప్రార్థన వినబడింది, నీ భార్య అయిన ఎలిసిబెత్ నీకు కుమారును కనును అనే విషయాన్ని ఏ పేరు పెట్టాలో కూడా యోహాన్ అనే పేరు పెట్టబడుతుందని చెప్పేసి ముందుగానే దేవదూతలు తెలియచేయటం అనేది జకర్యా జీవితంలో కూడా ఆయన చూచాడు. ఇలా ఎన్నో సంగతులు మనం చూస్తున్నాం. ఎందుకు నేను ఈ విషయాలు చెప్తున్నాను అంటే, దేవదూతలు పనిచేశారు, వాళ్ళు మంచోళ్ళే, అసలు ఆ సంగతులు మనం ఎందుకు, మనమేమి చేయాలి అనేది మీరు అనుకోవచ్చు. కానీ నేను చెప్పబోయేటువంటి విషయంలో మరి మానవునికి దేవదూతలకి మధ్య ఎంత వ్యత్యాసం ఉంది, దేవుడు ఎంత పరిచర్య చేయించుకున్న వీళ్ళని ఎలా వాడుకున్నాడు, మనల్ని ఎలా వాడుకుంటున్నాడు అనే విషయాన్ని నేను మీకు చెప్పాలని ఈ దేవదూతల గురించి మాట్లాడటం జరుగుతుందన్నమాట ఈ దినాన. అలాగే మరియ జీవితంలో చూసినట్లయితే కన్య మరియను కూడా బలపరిచినటువంటిది దేవదూతలుగానే మనం గమనిస్తూ ఉన్నాం. మత్తయి వార్త 1:20, లూకాసు వార్త 1:26, 38 ఇవన్నీ మనం చదివినట్లయితే యేసేపును చూసినటువంటి మరి దూత యేసేపుతో కూడా మాట్లాడటం జరిగింది. అలాగే మరియతో మాట్లాడటం జరిగింది. యేసుక్రీస్తు జననాన్ని గురించి కూడా ముందుగానే మరియను బలపరచడం జరిగిందన్నమాట. కలవరపడొద్దు, భయపడవద్దు, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు దయాప్రాప్తురాలువు, దేవుని దయ నీకు దొరికింది, నువ్వు స్త్రీలందరిలో ఆశీర్వదించబడిన దానివి అని చెప్పి మరి మరియను బలపరచడం, ధైర్యపరచడం, తొందరపడొద్దు నువ్వు అని చెప్పేసి నిబ్రపరచడం అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే కన్య మరియను నువ్వు చేర్చుకోమని యేసేపుతో కూడా మాట్లాడటం మనం చూస్తున్నాం. దేవుని యొక్క ప్రణాళిక దేవదూతల ద్వారా మనుషులకు సమాచారాన్ని తెలియచేస్తూ ఉంది. అంటే ఈ దేవదూతలకు మరొక పేరు ఏంటి, కెరూపులని మాత్రమే కాకుండా వీరిని వార్తాహరులు అని కూడా చెప్పొచ్చు. వార్తలు దేవుని దగ్గర నుండి మనుషులకు తెలియచేసే వార్తాహరులు అన్నమాట. కెరూపులు అనవచ్చు, అలాగే వార్తాహరులని కూడా అనవచ్చు అన్నమాట. అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు జననాన్ని గురించి మరియతోనూ యేసేపు గారితోనూ మాట్లాడటమే కాకుండా గొర్రెల కాపర్లతో కూడా వారిని కూడా తట్టి లేపి యేసుక్రీస్తు పుట్టాడు కాబట్టి మీరు ఈ యొక్క సువార్తను అందించేటువంటి ఈ యొక్క పనిని మాకు కలిగింది కాబట్టి మేము ఈ యొక్క పనిలో మరి ఈ సమాచారాన్ని మీ దాకా తీసుకుని వచ్చామనేటువంటి విషయాన్ని తెలియచేయటానికి లూకాసువార్త 2:9, 10:11, 12:13, 14 మనం చదివితే అక్కడ గొర్రెల కాపర్లు చేలో రాత్రి వేళ పండుకొని ఉండగా క్రీస్తు జన్మను గురించి ప్రకటించడానికి మరి వారిని వెన్నుతట్టి లేపినట్టుగా సమాచారాన్ని మరి లోకరక్షకుడు పుట్టి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని వారికి తెలియచేసినట్లుగా ఈ లూకాసువార్తలో మనం గమనిస్తాం. అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు వారు శోధించబడుతూ ఉన్న సమయంలో అపవాది ద్వారా దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసినట్లుగా మనం గమనిస్తాం. యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో ప్రార్థించినప్పుడు దేవదూతలు వచ్చి ఆయన బలపరిచారు. ఒక దూత ఆయనకు కనపడి ఆయనతో మాట్లాడుతూ ఉందన్నమాట. 22 లూకాసువార్త 43 బలహీనమైన సమయంలో యేసుక్రీస్తు వారిని బలపరచడానికి అసలు ఒక స్థలమే కాదు, ఒక వనమే కాదు, ఒక పర్వతమే కాదు, ఎక్కడికైనా సరే సమాచారాన్ని తీసుకుని వెళ్ళటానికి అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచాను. ఆయనున్న పరిస్థితి ఏంటంటే గిచ్చమనే తోటలో అలసిపోయేటంత ప్రార్థన, వేదనతో ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో ఆయన తట్టి పరలోకము నుండి దేవదూతను పంపాడు, దేవుడు నా కుమారుడు అలసిపోయి వేదనతో ప్రార్థిస్తూ ఉన్నాడు, వెళ్ళు బలపరచు అని మరి దేవదూతను ఆ స్థలానికి పంపినట్లుగా మనం ఈ వాక్యం ద్వారా గమనిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదండి, దరిద్రుడు ఒకడు చనిపోతే ఎవరికి అవసరం? ధనవంతులు చనిపోతే గొప్పగా చెప్పుకుంటారు, గొప్పగా జనసందోహం ఆయన్ని దర్శించడానికి, ఆయన ఆ బాడీని చూడటానికి అనేక మంది అక్కడ గుమికూడతారు. కానీ ఒక దరిద్రుడు చనిపోతే ఎవరు నిలబడేవాళ్ళు కూడా అక్కడ ఉండరు. కానీ లూకాసువార్త 16:22
అక్కడ ఈ సన్నివేశం చక్కగా మనకు తెలియచేయబడుతుంది. దరిద్రుడు చనిపోయాడంట, అక్కడ అబ్రహాము రొమ్మున ఆనుకున్నటకు దేవదూతలు వచ్చి ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. మనుషులు ఎవరు కూడా అక్కడికి రాకపోవచ్చు, కానీ ఒక దరిద్రుడు చనిపోతే ఈ దరిద్రుడు దేవునికి ఇష్టుడు. లోకంలో ధనం లేకపోవచ్చు, ఐశ్వర్యం లేకపోవచ్చు, ఆరోగ్యం లేకపోవచ్చు, ఆకలి తీరకపోవచ్చు, కానీ ఈయన కొరకు ఈయన మరణిస్తే దేవదూతలు వచ్చారంట కొనిపోవటానికి. ఎక్కడుండటానికంట సమాచారం కూడా క్లారిటీ ఇచ్చేశారు ఎక్కడుండాలో. అబ్రహాము రొమ్మున అనుకొని ఉండటానికి లోకంలో ఎన్నికి లేనివాడిగా కనబడుతున్నాడు, తృణీకరించబడిన వాడిగా కనబడుతున్నాడు, ఒక వ్యాధిగ్రస్తుడిగా కనబడుతున్నాడు, ఒక నిండు దరిద్రాన్ని అనుభవిస్తున్న వ్యక్తిగా కనబడతా ఉన్నాడు. కానీ దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించినటువంటి దరిద్రుడు అన్నమాట. దేవుడు అనుమతించాడు, లోకంలో ఒక దరిద్రుడు చనిపోయాడు, కాబట్టి మీరు వెళ్ళి అతన్ని తోడుకొని రండి. అతను ఉండేటువంటి స్థలాన్ని కూడా అక్కడ తేటగా తెలియచేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు 10 అంశాలు 10 రకాలుగా ఈ దేవదూతలు పనిచేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 2, 5, 6 వచనాల్లో అక్కడ మనకు చక్కని క్రీస్తు యొక్క పునర్ధానాన్ని గురించి మనం చదువుతాం. ఆ పునర్ధాన దినాన జరిగినటువంటి ఒక సన్నివేశంలో ఈ దూతల యొక్క పని కూడా అక్కడ ప్రాముఖ్యంగా రాయబడిందనమాట. ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి దుర్లించి దాని మీద కూర్చుండెను. ఎంత గొప్ప పరిచర్య అండి. దూత స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని మాకు తెలుసు. ఆయన ఇక్కడ లేడు, తాను ముందే చెప్పాడు నేను సమాధుల్లో ఉన్నానని. ఆయన ముందుగానే మీకు చెప్పినట్టుగా లేచి మీకంటే ముందుగా గలిలయకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళండి, మీరు సమాధుల్లో వెతకొద్దు. ఆ మాట ఆయన బ్రతుకుండగానే చెప్పాడు, కానీ మళ్ళా స్త్రీలు వచ్చి సమాధుల్లోనే వెతుకుతున్నారు. ఎంత జ్ఞానమో చూడండి. ఇది నాన్న ప్రభు చెప్పిన ప్రతి స్పష్టమైన ప్రతి అర్థవంతమైన మాటలను అనేకులు అపార్థం చేసుకుని ఒకచోట ఉంటాను అంటే ఒకచోట వెతుకుతూ ఉన్నారు. ఈ దినాల్లో చాలామంది సమాధుల్లో అమ్ముందని నానుండడని వెతికేవారు లేకపోలా. యేసుక్రీస్తు మరణాన్ని సమాధిని జయించాడు. ఎంతమంది కాపలాదారులు సైనికులు భటులు అక్కడ ఉన్నప్పుడు కూడా మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యమైనది. ఒక రాయి మీద కూర్చుందంట ఒక దేవదూత వచ్చి ఆ రాయిని ఎలాగ దుర్లించేసింది. ఆ రాళ్ళు ఆపటం అసాధ్యం ఆయన యొక్క పునర్ధానాన్ని. ఎంతమంది సైనికులు ఉన్న ఆయన పునర్ధానాన్ని ఆపటం అసాధ్యం. ఆయన తిరిగి లేస్తానని ముందుగానే చెప్పాడు. ఆయన అనేకులు కనపడ్డాడు, తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు, రాజ్య సువార్తను ప్రకటించాడు. 40 దినాలు అందరూ చూస్తూ ఉండగానే ఆయన ఆరోహణమైనట్టుగా మనం చూచాం. అదేవిధంగా మరలా అందరూ చూస్తూ ఉండగానే ఆయన మా మధ్యాకాశంలోనికి రాబోతూ ఉన్నాడనే సత్యాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఆయన దొంగచాటుగా వెళ్ళే వ్యక్తి కాదు, దొంగచాటుగా వచ్చే వ్యక్తి కానే కాదు. ఆయన ఏదైతే చేస్తూ ఉన్నాడో ముందుగానే మనకి గ్రంథము ద్వారా తెలియచేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క రాయి పొర్లించిన దేవదూత యొక్క స్వరూపం అంట మెరుపు వలె ఉందంట, వస్త్రాలు హిమము వలె తెల్లగా ఉన్నాయంట. 4వ వచనాన్ని మనం గమనించినట్లయితే అతనికి భయపడి కావలి వారు వణుకుతూ చచ్చిన వారి వలె ఉన్నారంట. అక్కడ బలము కలిగినటువంటి సైనికులు భటులు కాపులా ఉన్నారు, కానీ దేవుని యొక్క బలం ఎదుట సైనికుల బలం ఎందుకు సరిపోలేదు? ఆ యొక్క భటుల బలం ఎందుకు సరిపోలేదు? దేవదూతను చూడగానే వారు సోలిపోయారు, భయక్రాంతులైపోయారు. ఆ వస్త్రాలు చూడగానే, ఆ స్వరూపాన్ని చూడగానే వారు భయపడి చచ్చిన వారి వలె ఉండెను అని అక్కడ స్పష్టంగా వ్రాయబడింది. స్త్రీలను మాత్రం దూతలు బలపరిచినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు సమాధి దగ్గర తల వైపున
ఒక దేవదూత కాళ్ళ వైపున ఒక దేవదూత నిలబడి ఉన్నట్టుగా కూడా మనకు తెలియజేస్తూ ఉందన్నమాట. ఎంత గొప్ప సమాచారాన్ని, ఎంత గొప్ప పరిచర్యను దేవదూతలు చేయటానికి దేవుడు అనుమతినిచ్చాడు. తన పోలికలో ఉన్న మరి మనమేమి చేస్తున్నామని ఒక ప్రశ్న మనం వేసుకున్నట్లయితే మనం దేవుని పని చేసే విషయంలో చాలా తక్కువ వారిగా కనబడుతున్నాం. చెప్పింది వినలేకపోతున్నాం, చెప్పింది నేర్చుకోలేకపోతున్నాం, చెప్పింది చేయలేకపోతున్నాం. దేవుని మాట వినకపోవటం అనేది మనుషుల జీవితాల్లో ఒక వాడుకగా కనబడతా ఉంది. ఇది చాలా విచారకరమైనటువంటి స్థితి అన్నమాట. అలాగే చెరసాలలో ఉన్నటువంటి పేతుర్ను మనం జ్ఞాపకం చేసుకున్నా కూడా అక్కడకు దేవదూత వెళ్ళి చెరసాలలో ఉన్న పేతురును ప్రక్క తట్టి లేపి ఆ యొక్క ఇనుప గవని దాటించి అదృశ్యమైపోయినట్టుగా మనం చూస్తున్నాను. వెళ్ళి మందిరంలోకి వెళ్ళి సువార్త ప్రకటించు. సువార్త ప్రకటన ఆపొద్దు. సువార్త ప్రకటించే నిమిత్తమే వీరికి చెరసాలలు ఎదురైనవి. సువార్త ప్రకటించే నిమిత్తమే సింహాల బోనులు ఎదురైనవి. సువార్త ప్రకటించే నిమిత్తమే వాళ్ళు దూషించబడ్డారు, హింసించబడ్డారు. కానీ పేతుర్ను బలపరచడానికి చెరసాలలో కూడా ప్రవేశించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చెరసాల తలుపులన్నీ తెరవబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అపొస్తల కార్యములు 5:19 ఈ జీవమును గూర్చిన సంగతులు మాట్లాడటం మీరు మానొద్దు, ప్రకటిస్తూనే ఉండండి. ఈ జీవమును గూర్చిన జీవాధిపతిని గూర్చిన సంగతులన్నీ కూడా ప్రజలతో మీరు చెప్పండి, ఎవరికి మీరు భయపడొద్దు అని చెరసాల తలుపులన్నీ కూడా తీసి పేతుర్ని బయటికి తీసుకుని వచ్చటానికి రావటానికి ఈ యొక్క దేవదూత ఎంత మరి పరిచర్య చేసింది ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నామన్నమాట. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి ఆ యొక్క వార్తను మోసుకొని వచ్చి భూమి మీద ఉన్నటువంటి మనుషులను బలపరచడం అనేది ఒక వేగంగా వెంటనే ఎప్పుడు ఎక్కడ ఒక సాకు కూడా చెప్పడానికి వాళ్ళు ఇష్టపడనే ఇష్టపడాల. దేవుని మాటను వెంటనే శిరస వహించి ఆ వార్తను మానవుల దగ్గరకు మోసుకొని రావటం జరుగుతూ ఉందన్నమాట. అయితే అపొస్తల కార్యములు 12:7 చెరసాలలో ఉన్నటువంటి పేతుర్ని బయటికి తీసుకొని వచ్చిన తరువాత మరొక అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదేంటంటే ఇన్ని కార్యాలు చూచినటువంటి ఈ పేతురు, అలాగే యోహాను చెరసాలలో ఉన్నారు, పౌలు గారు చెరసాలలో ఉన్నారు, దానియేలు సింహభవనంలో ఉన్నారు, మరి యోసేపు, మరి వీళ్ళందరూ కూడా దేవుని యొక్క మరి వార్తల్ని వీళ్ళ ద్వారా దేవుడు తెలియచేశాడు. కాబట్టి ఇంకా ఎన్నో పనులు దేవదూతల ద్వారా జరపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఎప్పుడైనా వీళ్ళని నా కుమారులు కుమార్తెలు అని పిలవలేదు. హెబ్రీ పత్రిక 1:1 మనం గమనించినట్లయితే మనకు అక్కడ చక్కని మాటలు కనపడతాయి. హెబ్రీ పత్రిక 12:1-4 దగ్గర నుండి మనం చదువుకున్నామండి. ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొందెను, వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడును దేవుని కురిపార్శ్వమున కూర్చుండి ఉండెను. ఏలయనగా 5 ఇది నీవు ఏలయనగా నీవు నా కుమారుడువు, నేను నిన్ను కనియున్నాను. ఇదియుగాక నేను ఆయనకి తండ్రిని, ఆయన నాకు కుమారుడనియు. ఆ దేవదూతలలో ఎవనితోనైనాను ఎప్పుడైనాను చెప్పినా. ఎంత పరిచర్య చేశారండి. ఇప్పుడు మనం గమనించాం ప్రారంభంలో ఏదేను తోటలో అక్కడ ముఖ ద్వారము దగ్గర కాపలాదారులుగా పనిచేశారు, అలాగే దానియేలు విషయంలో పనిచేశారు, అలాగే మరి పేతురు యోహానుల విషయంలో పనిచేశారు, మరియ విషయంలో పనిచేశారు, మరియా యోసేపు జీవితంలో పనిచేశారు, అలాగే జకర్యా విషయంలో పనిచేశారు. యోహాను యొక్క జన్మను గురించి కూడా ఈ దేవదూతలే సమాచారాన్ని తీసుకుని వచ్చి వారిని బలపరిచినట్టుగా చూస్తున్నాం. ఎంత చేసినా కూడా వీళ్ళల్లో ఎవరినైనా ఎప్పుడైనా నీవు నా కుమారుడువు, నేను నిన్ను కన్నాను అని దేవుడు ఎప్పుడైనా చెప్పినా అని ఆలోచిస్తే ఎప్పుడూ చెప్పలేదు. ఇంత పరిచర్య చేసినటువంటి ఈ దేవదూతలకి ఈ యొక్క
మరి బిరుదు ఎందుకు ఇవ్వలేదు అని మనం ఆలోచన చేసినట్లయితే దేవదూతల కంటే మనలను ఎంతో శ్రేష్టముగా ప్రేమించను, దేవదూతల కంటే మనలను ఎంతో ఉన్నతముగా ప్రేమించను. ఆ ప్రేమకు నిదర్శనమే మన పేరు దేవుని కుమారుడు కుమార్తె అని పెట్టబడిందన్నమాట. ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునయుండి తన మాట మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించి తన ఏకైక కుమారుణ్ణి మన పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేయటానికి దేవదూతల కంటే ఎంతో శ్రేష్ఠనామం పొందెను, వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నతలోకమందు మహామహుడును దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. అయితే ఎవరిని కూడా ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి జ్యేష్ఠ పుత్రుడు, ఆ జ్యేష్ఠ పుత్రుని తరువాత కుమారుడు అనేటువంటి హక్కుని మానవులకు మాత్రమే దేవుడు అనుగ్రహించాడు. దేవదూతలు ఎంత పరిచర్య చేశారు, వార్తాహారులుగా కేరూపులుగా ఆయన సింహాసన మధ్యన యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తూ నిత్యము కూడా దేవుని సముఖమున నిలుచున్నటువంటి వారు ఎంతో పరిచర్య, ఎంతో మహిమ, ఎంతో ఘనత తెచ్చారు, నిత్యము కూడా దేవునికి స్తుతులు చెల్లిస్తూనే ఉన్నారు. కానీ మనమైతే ఈ పనిని మనం చేయగలుగుతున్నామా? అనేకసార్లు చేయలేకపోతున్నాం, దేవుని స్తుతించే విషయంలో తక్కువ వారిగా కనపడుతున్నాం, దేవుని పోలికలో ఉన్నాం, దేవుని రూపంలో ఉన్నాం, దేవుని యొక్క ఉనికిని మనం కలిగి ఉన్నాం, నా కుమారులు నా కుమార్తెలేనా అని మనల్ని పిలుస్తూ ఉన్నాడు. కానీ ఆయన కుమారుని యొక్క స్వరూపంలోనికి మనం మార్చబడాలి, కుమారుని యొక్క రూపంలోనికి మనం మార్పు చెంది క్రీస్తు లాంటి కుమారులుగా మనం ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. దేవదూతల్లో ఎవరి పట్ల అయినా ఈ కోరిక ఉందా అంటే లేదు. పని చేయించుకున్నాడు, వాళ్ళు లోబడి పని చేస్తూనే ఉన్నారు, సమాచారాన్ని చేరవేస్తూనే ఉన్నారు, దేవుని సముఖంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉన్నారు, గాన ప్రతిగానాలు చేస్తూనే ఉన్నారు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి ఆ దూతలు వచ్చి ఆ పరిచర్యను కొనసాగిస్తూ ఉంది. ఈనాడు మనుషులమైన మనం మానవ రూపంలో ఉన్నటువంటి ఈ సృష్టిలో ప్రారంభంలో మొదటి భాగముగా మనలను దేవుడు ఎన్నిక చేసుకుని మనకు ఒక బిరుదిచ్చాడు, నీవు నా కుమారుడువు, నేడు నేను నిన్ను కనియున్నాను. కాబట్టి నీవు ఈ లోకంలో, కాబట్టి నీవు ఈ యొక్క చీకటిలో, కాబట్టి నీవు ఈ యొక్క అన్యాచారములో, కాబట్టి నీవు ఇంకా ఈ లోక సంబంధమైన స్థితిగతుల మధ్య నీవు నశించిపోవటం దేవునికి మాత్రము ఇష్టమో లేదు. ఎందుకంటే తండ్రి తన పిల్లల పట్ల జాలి కలిగి ఉంటాడు, తండ్రి తన పిల్లలను ఒక ఉన్నతమైన స్థితిలో చూడాలని ఆశపడుతూ ఉంటాడు, తండ్రి తన పిల్లలను మహామహులుగా చూడాలని ఆశపడుతూ ఉంటాడు, ఆయన యొక్క సంకల్పంలో నిలబడాలని ఆయన ఆశపడుతూ ఉంటాడు. మన తండ్రి అయిన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మనందరము క్రీస్తు యేసు స్వరూపంలోనికి మార్పు చెందాలని సువార్త విని విశ్వసించి మారు మనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది అందరూ అంతటా రక్షణ పొందాలని కోరుతూ ఈ అంశాన్ని ముగిస్తున్నాం. దేవుని చిత్తమైతే మరొక పర్యాయము ఈ అంశం ద్వారా మనం కలుసుకుందాం. అందరికీ నా వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, మా పరలోకపు తండ్రి, నీ రూపంలో ఉన్న మాకు మీరిచ్చిన ఆధిక్యతను బట్టి మీకు స్తుతులయ్యా. దేవదూతలు ఎంతో పరిచారకులుగా పరిచర్ చేసి లోకములో ఉన్న అనేక మంది భక్తులకు సమాచారాన్ని తెలియచేశారు. మా వంతులు మేము చాలా తక్కువ వారం, ఏ కార్యక్రమాన్ని కూడా మేము చేయలేని నిస్సహాయులుగా ఉన్నాం ప్రభా, పని చేయలేని సోమరులుగా ఉన్నాం. అనేక మంది ఇంకా నీ మాటను కూడా వినే స్థితిలో లేరు ప్రభువా. ప్రతివారు నీ మాట విని మనసు మార్చుకొని మాటలు ఎందు విశ్వాసం ఉంచడానికి సహాయం చేయము. ఈ యొక్క సువార్త వినుచున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని దర్శించి నీ నామానికి మహిమకరముగా నీ కుమారులుగా నీ కుమార్తెలుగా ప్రతిష్ఠించమని ఈ దీవెనలనియు నీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మరొక అంశం ద్వారా కలుసుకుందాం.